ఓ నమః హరిః ఓం జ్ఞానాన్ త్వా కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్వన్మన్మోతిభిః సీద సాదనం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఓం భద్రం కర్ణే భిష్ణుయామదేవాః భద్రం పశ్యేర్నాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః విషేమదేవహితం యదాయుః స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. ప్రజ్ఞప్తే సనిమిత్తత్వం అన్యథాద్వయనాశతః సంక్లేశస్యోపలబ్ధేశ్చ మతతంత్రాస్తితామత. జ్ఞానము జ్ఞేయము, ఇది వేదాంతంలో చాలా విషమమైన ఘట్టం. జ్ఞానము జ్ఞేయము విషమమైన ఘట్టం అన్నాను కదా, మీరేం అగారు పడిపోకుండా అలాగా ఇంకే అలా జాగ్రత్తగా గమనించాల్సిందే అని అభిప్రాయం. ఇప్పుడు జ్ఞానం లోపలుంది, జ్ఞేయం బయట ఉంది. దీనికోసం పెద్ద పాండిత్యమే ఒక్కర్లా, మామూలుగా అందరూ అనుకునేది అది. ఇప్పుడు జ్ఞేయము సత్యము, జ్ఞానము మిథ్య, ఇది మెటీరియలిస్ట్స్ నాస్తికవాదులు అలా చెప్తారు. జ్ఞానమే సత్యము, జ్ఞేయము మిథ్య, ఇది క్షణిక విజ్ఞానవాదు. జ్ఞానము జ్ఞేయము రెండూ సత్యమే, ద్వైతులు. జ్ఞానము జ్ఞేయము రెండూ మిథ్య, వాటికి మూలంలో ఉండే ఆత్మచైతన్యం ఒక్కటే సత్యము, అదే అద్వైతము. ఇది మామూలుగా వ్యవస్థ. ఇప్పుడు ఇక్కడ అద్వైతాన్ని స్థాపించటం కోసం ఒక పద్ధతిని అవలంబిస్తారు. ఆ పద్ధతి ఏమిటంటే, ముందు గౌడపాదాచార్యులు క్షణిక విజ్ఞానవాదులతో జత కడుతారు. క్షణిక విజ్ఞానం ఇప్పుడు బాహ్యార్థవాది బౌద్ధులలోనే నాలుగు తెగలు ఉన్నాయి. బౌద్ధుల్లో నాలుగు తెగలు ఉన్నాయి: జ్ఞేయము సత్యము, జ్ఞానము మిథ్య. జ్ఞానము లేదు, జ్ఞేయమే గలదు, జ్ఞానము లేదు, అదొక తెగ. వాళ్ళని బాహ్యార్థవాదులు అంటారు. బౌద్ధుల్లోనే జ్ఞానము మాత్రమే గలదు, పైగా అది క్షణికము, దాన్ని విజ్ఞానము అంటారు, క్షణిక విజ్ఞానము. జ్ఞేయము కల్పితము, జ్ఞేయం అనేది వాస్తవంగా లేదు. అంటే జ్ఞానమే జ్ఞేయముగా భాషిస్తుంది, అది క్షణిక విజ్ఞానవాదము. ఆ వాదం చాలా మంచి వాదం, అది దాంట్లో మీరు ఇబ్బంది పడాల్సిందేం లేదు. ఇప్పుడు కొడుకు అని మీరు అంటారు, బయట కొడుకు అనేవాడు ఎవడో ఉండడు, బయట మనిషి ఉంటాడు, బయట మనిషి ఉంటాడు అంతే. వాడు కొడుకు అని, వాడి ముఖం మీద ఏమైనా ముద్ర వేసి ఉంటుందండి కొడుకు అని, బయట మనిషి ఉంటాడు. కొన్ని కొడుకు మీకు నచ్చకపోతే భావమరిది అని వాడి ముఖం మీద ఏమైనా రాసి ఉంటుందా, భావమరిది అని రాసి ఉంటుందా? బయట మనిషి ఉంటాడు భావమరిది అని వీడు అనుకుంటాడు. ఇప్పుడు ఈ భావమరిది అనే జ్ఞానం ఉన్నది తప్ప జ్ఞేయమేం లేదు. ఏమండి, శత్రువు అని మీరు అనుకుంటారు, వాడు శత్రువు. ఈ శత్రువు బయట ఉంటాడా? బయట మనిషి ఉంటాడు, శత్రువు లోపలే ఉంటాడు. చూసారా మరి, జ్ఞానమే ఉంటుంది, జ్ఞేయం ఉండదు. అలాంటి దృష్టాంతాలు ఉన్నాయా లేవా మరి? సో జ్ఞానమే ఉంటుంది, జ్ఞేయం అనేది కల్పితం. చూడండి ఎంత సింపుల్ విషయము, జ్ఞానమే సత్యము, జ్ఞేయము కల్పితము. దీన్ని క్షణిక విజ్ఞానవాదము అంటారు. ఏమండి వేదాంత క్లాసు వినడానికి వచ్చారా? రండి, మాండూక్య క్లాసు విన్నామని వచ్చారా? వెల్కమ్, ఇలా కూర్చోండి, అలా కూర్చోండి హాయిగా.
ఇంతమంది మాండవ్య క్లాసుకు వినడానికి వస్తే నా కడుపు నిండిపోయిందండి, ఇంక ఇప్పుడు నాకు పలహారం అక్కర్లా. కాబట్టి క్షణిక విజ్ఞానం అది. బయట ఉండే జ్ఞేయము, లోపల ఉండే జ్ఞానము రెండూ సత్యమే. ఉభయ సత్యత్వవాదులు వీళ్ళు కూడా ఉన్నారు బౌద్ధుల్లో, మూడో తేడా రెండూ లేవు. వీళ్ళని శూన్యవాదులు అంటారు. ఇవి నాలుగు తెగలు ఉన్నాయి. ఏమండి ఈ రెండూ సత్యమే అనే ద్వైతుల్ని పక్కన పెట్టండి. బాహ్యార్థవాది జ్ఞేయము సత్యము అంటాడు. గౌడపాదాచార్యులు ఏం చేస్తారంటే జ్ఞానము మాత్రమే సత్యము అనే క్షణిక విజ్ఞానవాది పక్షాన్ని స్వీకరిస్తారు. వాడితో జతగడతారు, క్షణిక విజ్ఞానవాదితో జతగడతారు. ఈ సంగతులు మీకు తెలుసుండాలి. సో మచ్ సో గౌడపాదాచార్యులు బౌద్ధులు అని కొంతమంది అంటారు. ఆయన బౌద్ధులు అని అంటారు. అంతవరకు కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే అంత బలంగా గౌడపాదాచార్యులు క్షణిక విజ్ఞానవాదులతో జతగడతారు. క్షణిక విజ్ఞానవాదులలో ప్రధానుడు నాగార్జునుడు. మీరు వినుంటారు పేరు నాగార్జునుడు. ఆయన వ్రాసిన కారికలు మాధ్యమిక కారికలు అంటారు. క్షణిక విజ్ఞానవాదంలో పెద్ద దిట్ట ఆయన. ఇక్కడ నాగార్జున కొండ, నాగార్జున యూనివర్సిటీ, అదంతా ఆ నాగార్జునుడే. ఆయన గొప్ప క్షణిక విజ్ఞానవాది బౌద్ధ సిద్ధాంతానికి. ఎనివే, సో క్షణిక విజ్ఞానవాదితో జతగడతారు. జతగట్టి బాహ్యార్థము కల్పితము, జ్ఞానము మాత్రమే సత్యము అని నిరూపిస్తారు. ఆ తర్వాత శూన్యవాదితో జతగడతారు. నెక్స్ట్ స్టెప్లో నేను చూపిస్తాను మీకు, అదే ఆ సమయం వచ్చినప్పుడు చెప్తా. శూన్యవాదితో జతగడితే శూన్యవాది ఏమంటాడంటే, ఇక చెప్పేస్తున్నా మళ్ళీ రిపీట్ చేస్తాను, ఏ యుక్తితో జ్ఞానము మాత్రమే సత్యము, జ్ఞేయము కల్పితము అని నిరూపించారో అదే యుక్తితో శూన్యము మాత్రమే సత్యము, జ్ఞానము కల్పితము అని నిరూపిస్తారు. అదే యుక్తితో. ఇప్పుడు దీనికి ఆ సమయం వచ్చినప్పుడు చెప్తాను. సో శూన్యవాదితో జత కట్టేస్తారు. కట్టేస్తే క్షణిక విజ్ఞానవాదం వీగిపోతుంది. ఆ తర్వాత శూన్యవాదిని ఖండించి అద్వైత ఆత్మతత్వాన్ని ప్రతిపాదిస్తారు. ఇది స్కీమ్ తెలిసిందండి. ఇప్పుడు బాహ్యార్థవాదాన్ని నిరాకరించాలి క్షణిక విజ్ఞానవాదులతో జతగట్టి. అంటే బాహ్యార్థవాదాన్ని పూర్వపక్షం చేయాలి. అప్పుడు క్షణిక విజ్ఞానవాదం సిద్ధాంతం అవుతుంది. ఇప్పుడు మనం పూర్వపక్షం చదువుతున్నాం. ప్రజ్ఞప్తే సనిమిత్తత్వం. జ్ఞానం ఉన్నది. ప్రజ్ఞప్తే అంటే జ్ఞానం ఉన్నది. జ్ఞానం ఉంది అంటే నిమిత్తం ఉండి జ్ఞానం ఉందా, నిమిత్తం లేకుండా జ్ఞానం ఉందా? అంటే నిమిత్తం ఉండి జ్ఞానం ఉంటుంది. నిమిత్తం ఒకటి బయట ఉండి లోపల జ్ఞానం ఉంటుంది. ఘట జ్ఞానం కలిగింది అంటే బయట ఘటము అనే నిమిత్తం ఉంటేనే ఘట జ్ఞానం కలుగుతుంది. అన్యథ నిమిత్తం లేకుండానే జ్ఞానం కలుగుతుంది అని మీరు చెప్పే పక్షంలో ద్వయనాశత, ద్వంద్వములు ఏవైతే అనుభవానికి వస్తున్నాయో అవి లేకుండా పోవాలి. సుఖ దుఃఖాలు అనుభవానికి వస్తాయి. దుర్గంధము సుగంధము అనుభవానికి వస్తుంది. కాకరకాయ కూర ఏమో చేదుగా ఉంటుంది, మిఠాయి లడ్డు ఏమో తీయగా ఉంటుంది. ఈ రకమైన రుచులలో మధుర రసము కటుత్వము మీకు అనుభవానికి వస్తున్నాయి అంటే బయట కాకరకాయను లడ్డు వేరువేరుగా ఉండబట్టి ఆ రసములు మీకు అనుభవానికి వస్తున్నాయి. కాబట్టి బయట అలాగేం లేవండి అంటే ఈ రసములు ఆ విధంగా అనుభవానికి రావటానికి హేతువే లేదు కనుక ఆ రసములు అలా అనుభవానికి రాకూడదు కానీ వస్తున్నాయి. అన్యథ ద్వయనాశత అక్కడున్నాం. అన్యథ నిర్విషయత్వే శబ్దస్పర్శ నీలపీత లోహితాది ప్రత్యయ వైచిత్ర్యస్య ద్వయస్య నాశత నాశ అభావ ప్రసజ్యేత ఇత్యర్థ. మీరు జ్ఞానము జ్ఞేయం లేకుండానే జ్ఞానం ఉంటుంది అని చెప్పే పక్షంలో ఈ ద్వంద్వముల యొక్క జ్ఞానము ఉండకూడదు కానీ ఉంటుంది. ఎందుకంటే బయట ద్వంద్వ నిమిత్తం ఉండి మీకు ద్వంద్వ జ్ఞానం కలుగుతుందా, ద్వంద్వ నిమిత్తం లేకుండా ద్వంద్వ జ్ఞానం కలుగుతుందా? అంటే
ద్వంద్వ నిమిత్తం లేకుండా ద్వంద్వ జ్ఞానం కలుగుతోంది అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే సుగంధము దుర్గంధము రెండు కలిపి మీ జ్ఞానం కలుగుతోంది. సుగంధ జ్ఞానము దుర్గంధ జ్ఞానము రెండు అనుభవాలు ఉన్నాయి. బయట సుగంధము దుర్గంధము ఉండి ఉన్నాయా లేకుండా ఉన్నాయా? అంటే బయట లేవు అని మీరు అన్నట్లయితే, అన్యథా లేవు అలాంటివేమీ లేవు అని అన్నట్లయితే, ఈ సుగంధము సుగంధ జ్ఞానము దుర్గంధ జ్ఞానము అనే ద్వంద్వము, జ్ఞానంలో ఉండే ద్వంద్వము ఉండకూడదు కదా. ఉంటుంది కదా, గంధజ్ఞానం అనేది ఏకరూపంగా ఉండాలి, ఒక్కటే గంధజ్ఞానం ఉండాలి, ఒక్కటే ఉండాలి, ఇంక దాంట్లో వెరైటీ ఉండకూడదు. వెరైటీ ఉందా లేదా? ఉంది. దుర్గంధ జ్ఞానము సుగంధ జ్ఞానము అనే వెరైటీ ఉన్నది. పైగా దుర్గంధ జ్ఞానము దుఃఖాన్ని కలిగిస్తోంది, సుగంధ జ్ఞానము సుఖాన్ని కలిగిస్తోంది. ఈ సుఖ దుఃఖముల ద్వంద్వము సుగంధ దుర్గంధముల ద్వంద్వము జ్ఞానంలో ఉన్నాయి. బయట జ్ఞేయంలో మీకు ద్వంద్వం లేదు అన్నట్లయితే జ్ఞానంలో ఈ ద్వంద్వం ఎందుకు రావాలి? రాకూడదు. పైగా బయట నిమిత్తంతో సంబంధం లేకుండగా మీకు ద్వంద్వ జ్ఞానం కలిగే పక్షంలో అన్ని సందర్భాల్లోనూ ద్వంద్వ జ్ఞానం కలిగిపోతూ ఉండాలి. ఇంక నిమిత్తంతో సంబంధం లేదు. మేఘం లేకుండానే వర్షం పడుతుందన్నప్పుడు అస్తమానం పడిపోతూ ఉండాలి, అలా పట్టలేదు. మేఘం ఉన్నా పడకూడదు, కానీ పడుతోంది. కాబట్టి మేఘం ఉంటేనే వర్షం పడుతుంది అని చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా బయట నిమిత్తం లేకుండగా జ్ఞానం కలుగుతుందని మీరు ఎలా చెప్తారు? అలా చెప్పే పక్షంలో ద్వంద్వముల యొక్క అభావము ప్రాప్తమయ్యడిది, కానీ ద్వంద్వములు అనుభూయమానమగుతున్నవి. నచ ప్రత్యయ వైచిత్ర్యస్య ద్వయస్య అభావోస్తి ప్రత్యక్షత్వాత్. జ్ఞానంలో ద్వంద్వము లేదు అని మీరు చెప్పడానికి వీర్లేదు. ఎందుకంటే జ్ఞానంలో వెరైటీ మనకు అనుభవంగా ప్రత్యక్షంగా మనకు అనుభవానికి వస్తోంది కనుక జ్ఞానంలో అటువంటి వెరైటీ ఉండటానికి నిమిత్తం ఒకటి ఉండాలి. ఆ నిమిత్తము జ్ఞానానికి బయట ఉండాలి. జ్ఞానంలో వెరైటీకి జ్ఞానమే కారణం అన్నట్లయితే, జ్ఞానంలో ఎప్పుడు పడితే, జ్ఞానం ఎప్పుడు ఉండేదే కనుక ఎప్పుడు పడితే అప్పుడు మీకు ద్వంద్వాలు అలా వచ్చేస్తూ ఉండాలి, అలా రావటం లేదు. జ్ఞానంలో వెరైటీకి జ్ఞానానికి బయట ఉండే జ్ఞేయము హేతు అవుతున్నది, కాబట్టి జ్ఞేయము గలదు. కాబట్టి జ్ఞానంలో వెరైటీ ఉందని ఎలా చెప్పగలము అంటే ప్రత్యక్షత్వాత్, ప్రత్యక్షంగా అనుభవం మనకు వచ్చి ఉన్నది కనుక. అత ప్రత్యయ వైచిత్ర్యస్య ద్వయస్య దర్శనాత్ పరేషాం తంత్రం పరతంత్రమితి అన్యశాస్త్రం పరతంత్రస్య పరతంత్రాశ్రయస్య బాహ్యార్థస్య జ్ఞానవ్యతిరిక్తస్య అస్తిత మత అభిప్రేత. కాబట్టి పరతంత్రాస్తిత మత, పర అంటే ఇతరుడు, పూర్వపక్షిని పర అంటారు. ఇక్కడ పూర్వపక్ష ఎవరు? బాహ్యార్థవాది, అంటే బాహ్యమునందు అర్థము గలదు అని వాదించేవాడు. వాడు పూర్వపక్షి. వాడి యొక్క తంత్రము అంటే వాడి శాస్త్రము. వాడి శాస్త్రం ప్రకారం బాహ్యార్థము అస్తి, బాహ్యార్థము ఉన్నది, జగత్తు ఉన్నది, ఘటము ఉన్నది అని బాహ్యార్థవాది. ఇప్పుడు మీరందరూ వేదాంతం వింటూ నేను సూక్ష్మంగా ఆలోచించి చెప్పండి అని నేను అన్నాను కాబట్టి బావుమరిది అనేవాడు బయట లేడు లోపలే ఉన్నాడు అంటే మీరు తలకాయలు ఊపారు. అవునండి, అసలు వేదాంతం ఎప్పుడూ వినలేదనుకోండి మీరు. మామూలుగా రోడ్డు మీద వెళ్ళి బావుమరిది లోపల ఉన్నాడా బయట ఉన్నాడా అంటే వాడు ఏమని చెప్తాడు? బయటే ఉన్నాడని చెప్తాడు. బయటే ఉన్నాడు, నా ప్రాణం తీసుకున్నాడని కూడా చెప్తాడు. కాబట్టి బాహ్యార్థవాది, లోకమంతా బాహ్యార్థవాదులే. లోకంలో మీకు ఫిలాసఫర్స్ ఎవరు ఉండరు. ఇప్పుడు దేవతను ఉపాసన చేస్తూ ఉంటాడు. నువ్వు ఉపాసించేసే దేవత నీకంటే బాహ్యంగా లేదయా, నీ హృదయంలోనే ఉంది అని ఎంతమంది చెప్తారు? చెప్తే ఎంతమంది వింటారు? నీవు ఉపాసన చేసే దేవత బాహ్యంలో ఉంది, బయట ఎక్కడ ఉంది, లోకంలో ఉందని చెప్తేనే అంగీకారం అవుతుంది. లోకం అలాగే ఉంటుంది, లోకదృష్టి అలాగే ఉంటుంది. సూక్ష్మంగా విచారణ చేసే సందర్భంలో బాహ్యార్థం యొక్క మిథ్యాత్వం నిర్ధారితమవుతుంది, కానీ లేకపోతే బాహ్యంలో ఉంది కాబట్టి మేము చూస్తూనే ఉంటారు.
కనుక బాహ్యార్థవాదులు అలాగే మాట్లాడతారు. ఇక్కడ పర అంటే ఇతరుడు, ఆ ఇతరుడు ఎవరు? బాహ్యార్థవాది. వాడి యొక్క శాస్త్రము, తంత్ర అంటే శాస్త్రం, వాడి యొక్క శాస్త్రం ఏమిటంటే బాహ్యార్థస్య అస్థిత, అది వాడి శాస్త్రం. బాహ్యార్థము గలదు. బాహ్యార్థము అంటే అర్థం ఏమిటి? జ్ఞానము కంటే భిన్నంగా, జ్ఞాన వ్యతిరిక్తంగా జ్ఞేయము గలదు. ఎందుకంటే చాలాసార్లు చెప్పా, ఎందుకంటే జ్ఞాన వ్యతిరిక్తమైన జ్ఞేయము లేని పక్షంలో జ్ఞానంలో ద్వంద్వములు అనుభవమునకు వచ్చి ఉండేవి కావు, కానీ ద్వంద్వాల అనుభవానికి వస్తున్నాయి. కాబట్టి జ్ఞాన వ్యతిరిక్తమైనటువంటి బాహ్యార్థము, దానికి జ్ఞేయము అని పేరు. అస్థి పరతంత్ర అస్థిత మత, దానిని మేము స్వీకరిస్తున్నాము. పూర్వపక్షం కదా, అంటే పూర్వపక్ష ఎందుకు స్వీకరిస్తున్నాము అంటే ప్రత్యయ వైచిత్ర్యస్య ద్వయస్య దర్శనాత్, అది హేతువు. ప్రత్యయము అంటే జ్ఞానము, జ్ఞానంలో వైచిత్ర్యము. వైచిత్ర్యము అంటే తెలుగులో విచిత్రం, చాలా విచిత్రంగా ఉంది అలాంటిది కాదు. వైచిత్ర్యము అంటే వెరైటీ, వెరైటీ. ఇప్పుడు మీరు భోజనం పెట్టారనుకోండి, సాంబారు అన్నమునో పెరుగు అన్నో ఇదో ముద్ద అదో ముద్ద పెట్టారనుకోండి, నో వెరైటీ. అలా కాకుండా రైస్ వడ్డించి దాని చుట్టూ 12 ఐటమ్స్ వేశారనుకోండి, దాన్ని విచిత్రం అంటారు. తెలుగు విచిత్రం కాదు, సంస్కృత విచిత్రం. ఓకే, తెలిసిందండి. విచిత్రమే వైచిత్ర్యము, వెరైటీ. దాన్ని ఓ పదం ఉన్నది, ఆ పదం మీకు అలవాటైతే బాగుంటుంది. అదేమిటంటే వెరైటీ అంటే ఇంగ్లీష్ పదం కదా, మరి తెలుగులో వైవిధ్యము అని అంటారు. వివిధత, వివిధత, ఇది వేరు అది వేరు అది వేరు అది వేరు, వివిధత. దాన్నే వైవిధ్యము అంటారు, దానికి వెరైటీ అని పేరు. భాష్యకారులు అంటే శంకరులు, భాష్యకారులు అంటే ఎవరో అనుకున్నారు, భాష్యకారులు అంటే ఎందుకంటే కొంతమంది ఇంటి పేరు భాష్యకారే అని అలా పెట్టుకుంటారు. ఆయన ఎవరో ఒకళ్ళు ఆయన గురించి చెప్తున్నాడేమో ఈయన అనుకున్నారు. భాష్యకారులు అంటే శంకరులు. సో శంకరులు ఆ వైచిత్ర్య అనే పదాన్ని వాడతారు. మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం, దక్షిణామూర్తి స్తోత్రం. కాబట్టి మీకు జ్ఞానంలో వెరైటీ ఉందా లేదా? వెరైటీ ఉంది. ఇది లడ్డు, ఇది కాజా, ఇది కాకరకాయ కూర, ఇది వంకాయ కూర, ఇది పప్పు, ఇది పెరుగు అని అన్ని జ్ఞానాలు కలుగుతున్నాయి. లేదా ఒక అంతా ముద్ద ఒకటే అద్వైత జ్ఞానం కలుగుతుందా? లేదు కదా, విడిగా కలుగుతున్నాయి కదా. మరి జ్ఞానంలో ఇంతటి వైచిత్ర్యం ఉన్నప్పుడు ఆ వైచిత్ర్యానికి హేతువైనటువంటి వెరైటీ బయట ఉండాలా లేదా? ఉండాలి. పూర్వపక్షం ఇది, నేను పూర్వపక్షం అంటూ ఉంటాను. లేకపోతే తప్పు. జగత్ సత్యత్వం అని అనకూడదు. జగత్తు సత్యం అన్నాడంటే వెంటనే ఇది పూర్వపక్షం అండు అంటూ ఉండాలి, లేకపోతే చాలా తప్పు మాట అయిపోతుంది. నహి ప్రజ్ఞప్తే ప్రకాశమాత్ర స్వరూపాయా నీలపీతాది బాహ్యాలంబన వైచిత్ర్యం అంతరేణ స్వభావభేదేనైవ వైచిత్ర్యం సంభవతి. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బాహ్యార్థము సత్యము ఎందుకు అని మళ్ళీ దాన్నే వివరంగా చెప్తున్నారు. హీ ఎందుకనగా, హీ అంటే ఎందుకనగా. ఇప్పుడు నేను దీనికి ఒక దృష్టాంతం చెప్పాను, అమెరికాలో చెప్పాను. వాళ్ళకి బాగా తలకాయ ఊపారు, అందుకోసం నేను చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా పాతకాలం డ్రామాలు వేసేవారు చూసారా? ఆ డ్రామా వేస్తారు స్టేజ్ మీద, ఆ డ్రామా వేసే చోట ఆ స్టేజ్ పక్కన ఒకడు కూర్చుంటాడు. వాడు ఒక పెద్ద మంచి ఫోకస్ బాగా ఉన్నటువంటి లైట్ ఒకటి పెట్టుకుంటాడు. ఆ లైట్కి ఎదురుగా ఒక చక్రం ఉంటుంది. ఆ చక్రానికి ఈ ప్లాస్టిక్ కాగితాలు ఉంటాయి, ఎర్రది పచ్చది తెల్లది అలాగో దాని చుట్టూ కాగితాలు ఉంటాయి. ఏమండి, ఇప్పుడు స్టేజ్ మీదకి నాయిక అంటే హీరోయిన్ వచ్చిందనుకోండి, వెంటనే వీడు ఏం చేస్తాడు? ఈ ఫోకస్ ఇది ఆన్ చేస్తాడు, ఈ లైట్ ఆన్ చేస్తాడు. అతని చేతిలో స్విచ్లోనే ఉంటాయి, లైట్ ఆన్ చేసి ఆ చక్రం తిప్పుతాడు. చక్రం తిప్పితే ఎర్ర కాగితం వస్తుంది. ఎర్ర కాగితం వస్తే హీరోయిన్ ఎర్రగా కనపడుతుంది. ఏమండి,
మేము అనుకునేవాళ్ళం ఆవిడ ఎర్ర చీర కట్టుకుంది అనుకునేవాళ్ళం. ఎర్ర చీర కట్టుకుంది ఆవిడ అలా అనుకుంటే ఆవిడ ఏదో డైలాగ్ చెప్పేవాడు మళ్ళీ చక్రం ఇలా తిప్పేవాడు తిప్పులు పెట్టినా ఈసారి పచ్చటి కాంతి పడేది ఆవిడ మీద పచ్చగా కనబడింది. అంజుడి దేవుటి దట్లోకి ఎర్ర చీర కట్టుకున్నవాడు పచ్చ చీర కట్టుకుని దేవుటి అని వీరికి కంగారు పడేవాళ్ళం. అప్పుడు మళ్ళీ ఈ వీడి కేసు చూస్తే ఓహో ఇదే సంగతి అని తెలిసింది. ఇది ఏమన్నా మీ మనస్సుకు వచ్చిందా ఇప్పుడు నేను చెప్పిన దృష్టాంతం ఏమండి? ఇప్పుడు ప్రకాశము, ప్రకాశంలోనే ఎరుపు నలుపు తెలుపు పసుపు అన్నీ ప్రకాశంలోనే ఉన్నాయా? అప్పుడప్పుడు ఓసారి ఎరుపు వచ్చేసి ఓసారి తెలుపు వచ్చేసి ఓసారి పసుపు వచ్చేసి అలా అయిపోతుందా? లేక ఆ ప్రకాశానికి ఆ వెరైటీని తీసుకొచ్చిన కాగితాలు వేరే ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఎర్ర కాగితం పెడితే ఎర్రగా ఉంది, పచ్చ కాగితం పెడితే పచ్చగా ఉంది. అంతేకాని ప్రకాశమే తనంత తానే వెలుగు. ఆ వెలుతురు ఓసారి పచ్చగా అయిపోయి ఓసారి ఎర్రగా అయిపోయి ఓసారి నీలంగా అయిపోతుందా? అలా అవ్వట్లేదు కదా. మరి అంతే, జ్ఞానము కూడా ప్రకాశము వంటిది. జ్ఞానము వెలుగది, ఆ వెలుగులోనే అన్నీ కనపడుతున్నాయి. ఒకసారి ఆ జ్ఞానం ఓసారి సుఖమైపోయి ఓసారి దుఃఖం తనంత తానే అయిపోతుందా? ఏమీ అలా అవ్వట్లేదు. బయట సుఖ నిమిత్తం ఉంటే జ్ఞానం సుఖాకారాన్ని పొందుతోంది, బయట దుఃఖ నిమిత్తం ఉన్నప్పుడు దుఃఖాకారాన్ని పొందుతోంది, బయట దుర్గంధం ఉన్నప్పుడు జ్ఞానము దుర్గంధాకారాన్ని పొందుతోంది, సుగంధం ఉంటే సుగంధాకారాన్ని పొందుతోంది. కాబట్టి జ్ఞానములో తనంత తానుగానే వేరే నిమిత్తము కారణము ఏ లేకుండా స్వభావంగానే స్వభావత ఈ వెరైటీ అంతా వచ్చేస్తోంది అని చెప్పడానికి వీల్లేదు. జ్ఞానంలో వెరైటీ అనుభవానికి వస్తోంది, అందరికీ ప్రత్యక్షమైన విషయం ఉంది, దాంట్లో ఆర్గ్యుమెంట్ లేదు. అందరికీ జ్ఞానంలో వెరైటీ అనుభవానికి వస్తోంది. ఇక్కడ మీమాంస ఏమిటంటే అందరికీ సమానంగా అనుభవానికి వచ్చే జ్ఞానంలోని వెరైటీ బాహ్యార్థం వల్ల వచ్చిందా లేక తనంత తానే వచ్చేస్తోందా? అంటే బాహ్యార్థం వల్ల వచ్చింది. దానికి దృష్టాంతం ఏమిటంటే ఇదిగో ఈ కాంతి ఉంది, తెల్లగా ఉంది. ఇక్కడ కాంతి ఎర్రగా పడింది అనుకోండి, ఆ తెల్ల కాంతి ఎర్రగా అయిపోయి ఎర్రగా పడిందా లేక మధ్యలో ఎర్రటి కాగితం పెట్టబట్టి ఎర్రగా పడింది? సపోజ్ కాంతి ఎర్రదనం పోయి నీలం ధనం వచ్చిందనుకోండి, అంతదాకా ఎర్రగా ఉన్న కాంతి ఇప్పుడు తెల్ల నీలంగా అయిపోయిందా లేకపోతే ఆ కాగితం పోయి ఇంకో కాగితం రాబట్టి నీలంగా వచ్చిందా? కాబట్టి బాహ్యమునందు ఒక నిమిత్తం ఉండాలి. ఉన్నప్పుడే జ్ఞానంలో మీకు వైవిధ్యము కలుగుతుంది. జ్ఞానంలో వైవిధ్యం కలుగుతోంది అందరికీ కూడా ప్రత్యక్షంగా. కాబట్టి బాహ్యంలో నిమిత్తములు ఉన్నాయి. పరతంత్రాస్థిత మత. ఇక వాక్యంలో అన్వయం ఏమైనా సమస్య ఉందండి? ప్రజ్ఞప్తి అంటే వెలుగు, వెలుగంటే ఈ వెలుగు కాదు. ఈ వెలుగు ఉందని మీకు ఎలా తెలిసింది? లోపల ఇంకో వెలుగు ఉంది కనుక చైతన్యం. జ్ఞానము అంటారు దాన్ని. ఆ ఎరుక జ్ఞానము, తెలివి. ఆ తెలివిలో అది తెలివి శుద్ధ ప్రకాశమే తప్ప ఇంకేం కాదు. అది కేవలం ప్రకాశం, ఈ వెలుతురు లాంటివి. దాంట్లో మనకి నీల, పీత, పీత అంటే పచ్చని, పీత అంటే పచ్చని అదేదో అనుకున్నారు, మొదలైనటువంటి మొదలైన అంటే రక్త ఎర్రని ఇలాగంటి బాహ్య వస్తువుల ఆలంబనం ఉండాలి. ఆ బాహ్య వస్తువుల బాహ్య వస్తువే ఆలంబనము, జ్ఞేయము. దాంట్లో వెరైటీ ఉన్నప్పుడే మీకు ఆ వెలుతురు వంటి చైతన్యంలో ఆ తెలివిలో వెరైటీ వస్తూ ఉంటుంది. అది లేకుండా అంటే బాహ్య వస్తువు యొక్క వెరైటీ లేకుండా కేవలము తనంత తానే వెరైటీగా కనపడడం అనేది సంభవము కాదు. అన్వయం కుదిరిందండి వాక్యం. అంటే కొంతమందికి వాక్యాన్వయం అవసరం, సంస్కృతం వచ్చిన వాళ్ళకి వాక్యం అన్వయించటం అవసరం. కొంతమందికి మాకు అన్వయం మాకు సమస్య లేదని మేము అలా వింటూ ఉంటామంటే అది వేరే సంగతి. అందుకోసం అన్వయం నేను వివరించి చెప్పా. స్ఫటికస్యేవ నీలాద్యుపాధ్యాశ్రయైర్వినా వైచిత్ర్యన్న ఘటతే ఇత్యభిప్రాయ. అక్కడ పుస్తకంలో నా ఘటత ఇత్యభిప్రాయ అని ఉంటుంది, విడదీస్తే ఘటతే వస్తుంది. ఇంకో దృష్టాంతం,
మీరు స్వచ్ఛమైన స్ఫటికం ఉంది ఇక్కడ, మీకు అది స్ఫటికం పెట్టాను, పెడితే తెల్లగా స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. ఇప్పుడు దాని పక్కన మందార పువ్వు పెట్టాను, పెట్టగానే ఇది కెంపులా కనపడింది. ఏమండి, ఇప్పుడు పక్కనుండే మందార పువ్వు యొక్క ఎర్రదనం వల్ల ఇది కెంపులా కనపడిందా, లేక తనంత తానుగానే అది ఎర్రగా కనపడిపోతుందా? పక్కనుండే ఎర్రని పుష్పము యొక్క సన్నిధిలోనే ఆ స్వచ్ఛమైన స్ఫటికము ఎర్రగా కనపడింది. దానికి ఉపాధి అని పేరు, ఆ మందార పుష్పానికి ఉపాధి అని పేరు. ఎందుకని, ఉప దగ్గరగా ఉండి ఆధి తన ఎర్రదనాన్ని స్ఫటికానికి కలిగిస్తున్నది, కలిగిస్తున్నది లేక కలిగించినట్లుగా కనబడుతున్నది, వాటెవర్. కాబట్టి ఇప్పుడు స్ఫటికం ఓసారి తెల్లగా కనపడింది, మరుక్షణం ఎర్రగా కనపడింది, మళ్ళీ ఇంకోసారి పచ్చగా కనపడింది, మళ్ళీ ఇంకోసారి ఆకుపచ్చగా కనపడింది అనుకోండి. ఇప్పుడు ఆ స్ఫటికము తనంత తానే ఈ రంగుల్ని తెచ్చేసుకుంటుందా, బయట నిమిత్తంతో సంబంధం లేకుండా, లేక పక్కన ఉపాధులు ఉంటేనే ఇటువంటి వైవిధ్యం వస్తుందా? అంటే స్పష్టంగా ఉపాధిని బట్టియే వైవిధ్యము వచ్చుతున్నది. కనుక జ్ఞానము స్ఫటికంతో పోల్చారు ఇక్కడ. లోపల జ్ఞానము కూడా శుద్ధ ప్రకాశము, ప్రకాశమిది. దాంట్లో మీకు వైవిధ్యం అనుభవానికి వస్తుంది అంటే తప్పనిసరిగా బాహ్య వస్తువు యొక్క ఆలంబనము ఉండి తీరవలేము అని బాహ్యార్థవాది యొక్క ఆర్గ్యుమెంట్. ఒక ఆర్గ్యుమెంట్ అయిందది. దీన్ని ఏమంటారు, దీన్ని ఈ ఆర్గ్యుమెంట్ పేరేమిటి, వెరైటీ ఆర్గ్యుమెంట్. జ్ఞానంలో వెరైటీ ఏది అనుభవానికి వస్తుందో దాని బేసిస్గా జ్ఞేయంలో వెరైటీ ఉండి తీరాలి, ఒక ఆర్గ్యుమెంట్ అయింది. ఇప్పుడు మస్కీటో ఆర్గ్యుమెంట్ నెక్స్ట్. దాంతో ఆ శ్లోకం పూర్తవుతుంది. ఏమిటది, సంక్లేశస్య ఉపలబ్ధేశ్చ. ఇప్పుడు సంక్లేశము అంటే మంట, దుఃఖం. దుఃఖము అనుభవానికి వస్తుంది. ఉపలబ్ధి అంటే జ్ఞానం. ఉపలబ్ధి అనే మాట ఎక్కడొచ్చినా జ్ఞానము అని అర్థం. దుఃఖము యొక్క జ్ఞానం కలుగుతోంది. పైగా క్లేశము కాదు, సంక్లేశము, గట్టి గట్టి దుఃఖము యొక్క జ్ఞానం. ఇప్పుడు హైదరాబాద్లో దోమలు చిన్నవిగా ఉంటాయి, ఇంత చిన్న నలకల్లా ఉంటాయి, పుడతాయి గట్టిగానే కానీ చిన్నవిగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా కాకినాడ వెళ్తే మీకు తెలుస్తుంది, అక్కడ దేవ దోవలు చిన్న చిన్న బొద్దింక పిల్లల్లా ఉంటాయి, అలా ఉంటాయి. ఏదో బొద్దింక పిల్ల ఎగిరొచ్చి కుడుతుందన్నట్టుగా ఉంటుంది తప్ప దోవలు అన్నట్టు ఉండదు. నేను అన్నా, ఏమండి ఈ విడ్డూరం ఇంతలా ఉన్నాయి, ఇంత సైజు దోవలు ఉన్నాయి అని నేనంటే, అంటే ఇప్పుడు ఈ వరి చేలు ఎక్కువగా ఉంటాయి కదా చుట్టూను, కోతల టైము, లేకపోతే ఏదో పేరు అంటారు, కోతలు పోస్తున్నప్పుడు కోతల టైము, లేకపోతే నూర్పులు ఏవో ఉంటాయి, వాటి కారణంగా మొత్తానికి దోమలు ఎక్కువ. దోమతెరలు, ఆల్అవుట్లు ఇలాంటివి ఒక నాలుగైదు రకాలు పెట్టుకుని ఉండాలి, లేకపోతే మీరు అక్కడ నిలబడలేరు, చాలా గట్టిగా ఉంటాయి. ఇప్పుడు దోమకాటు యొక్క దుఃఖం అనుభవానికి వస్తాం. ఏమండి, సంక్లేశం, గట్టి క్లేశము. సం మామూలు చిన్న దోమ కాదు, గట్టి దోమ. దృష్టాంతం ఎప్పుడు గట్టిగా ఉండాలి. ఆ గట్టి క్లేశము యొక్క అనుభవానికి వస్తుంది అంటే బయట ఆ క్లేశ నిమిత్తమైన ఆ దోమ ఏదో ఒకటి ఉంటే వస్తుందా, లేకుండానే వచ్చేస్తుందా? ఉంటేనే వస్తుంది. కాబట్టి దోమ సంక్లేశము యొక్క జ్ఞానము మనకి కలుగుతోంది కాబట్టి తప్పనిసరిగా బయట ఆలంబనం ఉండాలి. ఆ శ్లోకంలో దోమనే మాట్లాడండి, నేను దృష్టాంతంగా చెప్పాను. మస్కీటో ఆర్గ్యుమెంట్ అని పూజ స్వామీజీ దృష్టాంతం అది. కాబట్టి బాహ్యార్థము కాలదు. ఇతశ్చ పరతంత్రాశ్రయస్య బాహ్యార్థస్య జ్ఞానం వ్యతిరిక్తస్య అస్థిత. పరతంత్రము అంటే ఇతర వాది యొక్క సిద్ధాంతం, అంటే బాహ్యార్థవాది యొక్క సిద్ధాంతం. ఆ సిద్ధాంతానికి ఆశ్రయం ఏమిటి, బాహ్యార్థం.
సిద్ధాంత బాహ్యార్థవాది యొక్క సిద్ధాంతానికి ఆశ్రయము బాహ్యార్థం. ఆ బాహ్యార్థము కలదు అస్థిత. బాహ్యార్థము కలదు అంటే జ్ఞానము ఉన్నది, జ్ఞానము కంటే భిన్నంగా స్వతంత్రంగా బాహ్యార్థము కలదు. జ్ఞాన వ్యతిరిక్తస్య బాహ్యార్థస్య అస్థిత అని చెప్పడానికి ఇంకొక హేతువు కూడా ఉన్నది. ఇతశ్చ ఈ కారణం చేత కూడా అస్థిత ఉన్నది, బాహ్యార్థము ఉన్నది. ఏమిటా కారణము? సంక్లేశనం సంక్లేశ దుఃఖమిత్యర్థ. దుఃఖమే దుఃఖమే హేతు. నీకు దుఃఖం కలుగుతోందా లేదా? కలుగుతోంది. దానంతరం అది కలిగిపోతుందా? దోమలప్పుడు ఏదైనా కుట్టినప్పుడు కలుగుతుంది, దోమలు కుట్టినప్పుడే కలుగుతుంది అంతే. మరి బయట దోమలు ఉన్నాయన్నమాట, దోమలు విచ్చల్ అవుతాయి. అదే ఆర్గ్యుమెంట్. ఎంత ఎంత పకడుతుంది అని ఆర్గ్యుమెంట్ చూడండి. నాకు ఎప్పటికీ నేను మర్చిపోలేని చిన్న అకేషన్, నేను రోడ్డు ముందు నడిచిపోతున్నా, నా దారినే పోతున్నా. ఒక ఆయన దేవాలయంలో అందరూ కూర్చొని ఉన్నారు ఆ మంటపంలో, ఆయన ఉపన్యాసం చెప్తున్నారు. ఆ పక్కనే కొబ్బరి చెట్టు ఒకటి. ఆయన ఏమని చెప్తున్నారో తెలిసిన, జగత్తు సత్యము అంటే పాపం వాళ్ళు జగత్తు సత్యము అని ఇచ్చామని వాళ్ళే వాళ్ళ లోకంలో జరులకు ఏం తెలుస్తుంది, మనం ఏం చెప్తే అదే అన్నట్టుగా ఉంటుంది ఒకప్పుడు అని. కానీ కొంతమంది జగత్తు మిథ్యా అంటారు, ఎవరో కొంతమంది వినుంటారు. అందరికీ మిథ్యా అంటారని కూడా తెలియకపోవచ్చు, కొంతమందికి తెలుస్తుంది. ఇప్పుడు ఈ కొబ్బరి చెట్టు ఉన్నది, పైన కాయలు ఉన్నాయి, ఈ కాయలు సత్యమా మిథ్య? సత్యమే. ఒకవేళ మిథ్య అంటే మీరు దాని కింద నిలబడ్డప్పుడు ఆ కాయ కింద పడితే తలకి మిథ్య మిథ్య కొబ్బరికాయ, సత్యం కొబ్బరికాయ? అది సత్యమే. మిథ్య ఎలా అవుతుంది? ధర కర్వాటుడు కండు, విన్నారా ఎప్పుడైనా పద్యం? కాబట్టి సత్యమేది. తలకి బొప్పి కట్టినప్పుడు ఆ బొప్పి కట్టడానికి హేతువైనటువంటి, బొప్పి కట్టడం అంటే అది జ్ఞానం, ఆ నొప్పి జ్ఞానం. జ్ఞానం బొప్పి కాదు, నొప్పి. సో ఆ నొప్పి జ్ఞానము కలుగుతున్నప్పుడు దానికి బయట హేతు ఉందంటవా లేదంటా? ఉంది. కాబట్టి సంక్లేశనము దుఃఖము యొక్క అనుభవము బాహ్యార్థాన్ని నిరూపిస్తుంది. ఇది వినడానికి చాలా కన్విన్సింగ్గా అనిపిస్తుంది, కానీ అంత తప్పు ఆర్గ్యుమెంట్ అదే కానీ మరొకట్లేదు. ఎందుకో తెలుస్తున్నానండి, మీరు కనుక ఆత్మనిష్ఠులుగా ఉంటే దుఃఖం మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఏమండి, దేహానికి కలిగిన బొప్పి అది పాయింట్ కాదు, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ద పాయింట్ ఈజ్ మీకు దుఃఖం కలిగింది అంటే మీరు దేహంతో మమేకము కావాలి. దేహానికి దుఃఖం, దేహానికి బొప్పి కట్టిందా మీకు బొప్పి కట్టిందా? దేహానికి బొప్పి కట్టింది. ఏమండి, కాబట్టి దేహం కూడా బాహ్యార్థమే. దేహం అంతరార్థం అని ఎవరు చెప్పారు మీకు? అసలు దేహం కూడా బాహ్యార్థమే, అదొకటి. తర్వాత మీకు దుఃఖం కలిగిందంటే ఎదరవాడు అవమానం చేస్తే దుఃఖం కలిగింది అని మీరు అంటారు. ఎదరవాడు అవమానం చేస్తే దుఃఖం కలగనక్కర్లేదు. మీరు మానవమానములు రెండింటి ఎందు సమత్వాన్ని కలిగి ఉంటే ఎదరవాడు అవమానం చేసినా దుఃఖం కలగదు, వాడికే దుఃఖం కలుగుతుంది. అయ్యో ఈయన అనవసరంగా మనం అవమానం చేసేవారు, వాడికి కలుగుతుంది, మీకు కలగదు. కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ సరికాదు, చాలా తప్పు ఆర్గ్యుమెంట్.